ఓకే అంటే మీరు అన్నట్టు శానిటైజర్స్ ఉపయోగం అయితే పెరిగిపోయింది ఈ మధ్యన ఎక్కువగా యూజ్ చేస్తున్నారు బయట కూడా రకరకాల శానిటైజర్స్ రోడ్డు పక్కన అమ్మేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ అందులో డూప్లికేట్ నకిలీ ఏదో ఒరిజినల్ ఏదో తెలియట్లేదు అవే కొనేసుకొని వాడేస్తున్నారు కరోనా పేరు చెప్పుకొని ఈ రోజున చాలా కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ అయిపోయాయి అవును అందులో ఈ శానిటైజర్ కూడా ఒక వ్యాపారం అయిపోయింది అది అవును ఎందుకంటే అందులో వాళ్ళు ఏమున్నదో ఏంటో అసలు దీనికి ఏదైనా మానిటరింగ్ సిస్టమ్ ప్రభుత్వం వైపు నుంచి ఉందా లేదా అనేది కూడా నాకున్నటువంటి సందేహం నిజం మీరు చెప్పేది అవును ఉండాలి కూడా ఎందుకంటే సందేహం ఎందుకు చెప్తున్నానంటే అండి చాలా కంపెనీలు వాళ్ళు పెట్టేస్తున్నారు శానిటైజర్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు ఆ మానిటరింగ్ కనుక చేసినట్లయితే స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాండర్డ్స్ని మనం కనుక ఇస్తే ఆ స్టాండర్డ్ వైజ్ ఉన్నటువంటి శానిటైజరు ఇది అని చెప్పి ప్రభుత్వం తెలిపినట్లయితే ప్రజలందరూ కూడా దాన్నే కొనుక్కొని వాడటానికి అవకాశం ఎందుకంటే డాక్టర్ గారు ఇది కూడా శానిటైజర్ అనేది కూడా ఒక మెడిసినే ఎందుకంటే అది కూడా ఒక క్లినికల్ ల్యాబొరేటరీలో తయారైంది కానీ అటువంటిది ఎటువంటి లైసెన్స్ లేకుండా ఎటువంటి పర్మిషన్ లేకుండా రోడ్డు పక్కన ప్లాట్ఫామ్ల మీద తోపుడు బళ్ళ మీద కూడా అమ్మేస్తున్నారు నిజంగా అలాంటి అమ్మకాలని ఎంకరేజ్ చేయాలా అటువంటి ఎంకరేజ్ చేయమని చెప్పి నేను చెప్పట్లేదండి దాని మీద మానిటరింగ్ పెట్టమన్నాను మానిటరింగ్ సిస్టమ్ అనేది ఒకటి పెట్టాలి మానిటరింగ్ సిస్టమ్ పెట్టినట్లయితే మనకి క్వాలిటీ అయినటువంటి ప్రోడక్ట్ బయటకు వస్తుంది క్వాంటిటీ ఆఫ్ ప్రోడక్ట్ మనకు అవసరం లేదు క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ కావాలి ప్రజలకి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క స్టెప్పు తీసుకుంటే చాలా మంది ప్రజలను రక్షించిన వాళ్ళం అవుతాము ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి